న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు తీ ఇరవై ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో జజాయ్ పదహారు సిక్సర్లు బాధగా తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ఇరవై సిరీస్లో అరవీర భయంకర ఫామ్లో ఉన్న అలెన్ డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి అరవై రెండు బంతుల్లో పదహారు సిక్సర్లు ఐదు ఫోర్ల సాయంతో నూట ముప్పై ఏడు బాదాడు అలన్ సెంచరీని కేవలం నలభై ఎనిమిది బంతుల్లోనే పూర్తి చేశాడు న్యూజిలాండ్ తరఫున టీ ఇరవెళ్లలో అలందే అత్యుత్తమ స్కోర్ దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్కల్లం నూట ఇరవై మూడు పేరుట ఉండేది తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ అలన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసింది కివీస్ ఇన్నింగ్స్ లో అలన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు అలన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు షాహీన్ అఫ్రిది నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసి నలభై మూడు పరుగులు సమర్పించుకోగా స్పీస్టర్ హరీస్ రౌఫ్ ఏకంగా నాలుగు ఓవర్లకు అరవే సమర్పించుకున్నాడు అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఏడు వికెట్లకు నూట డెబ్బై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది బాబర్ అజమ్ మాత్రమే యాభై ఎనిమిది పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో పాక్కు ఓటమీ తప్పలేదు దీంతో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కివీ శ్వసమైంది